నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం హన్మకొండ జిల్లా నుంచి శ్రీనివాసరావు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జిల్లాల్లో కోవిడ్ వ్యాప్తి ఎలా ఉంది? వ్యాక్సినేషన్ ఎలా కొనసాగుతోంది? హన్మకొండ జిల్లాలో ప్రస్తుతం ఒక కోవిడ్ పాజిటివ్ ఉంది. ఈ నెల ప్రారంభం నుండి ఇప్పటి వరకు 5 మందికి కోవిడ్ పాజిటివ్ రాగా అందులో 4 కోలుకొని 1 మాత్రం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక వ్యాక్సినేషన్ చూస్తే అన్ని వర్గాల వారికి 2వ డోస్ 100% పూర్తయింది. ప్రికాషన్ డోస్ కూడా ఇస్తున్నారు. మొదటి 2వ డోస్ తీసుకున్న లబ్ధిదారులు, ప్రికాషన్ డోస్ తీసుకోవాల్సిన లబ్ధిదారులు కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో ప్రికాషన్ డోస్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. వారికి వైద్య అధికారులు వ్యాక్సిన్ వినియోగంపై అవగాహన కల్పించి వారు ప్రికాషన్ డోస్ తీసుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం, పరిసరాల పరిశుభ్రత మొదలగు అంశాలపై వైద్య శాఖ ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది? రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లాలోని రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు, మైనార్టీ వెల్ఫేర్ సంస్థలు మరియు వివిధ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారము, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత మొదలగు అంశాలపై హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య అధికారులు చేపడుతున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ పరిస్థితులను చూసుకునేది హాస్టల్ వార్డెన్లపై ఎంతగానో ఉందని, విద్యార్థులకు సమతుల్యమైన ఆహారాన్ని అందించాలని, ముఖ్యంగా కౌమార దశలోని ఆడపిల్లలలో రక్తహీనత ఉంటుందని నివారించడానికి ఆకుకూరలు మరియు ఐరన్ ఉండే కూరగాయలు, పండ్లు అందించాలని, ఆ ప్రాంతంలోని వైద్య సిబ్బంది ఆయా హాస్టళ్లను సందర్శించినప్పుడు రక్త పరీక్షలు చేయించి రక్తహీనత ఉన్నటువంటి వారికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లను అందించాలని, హాస్టల్లో సరియైన ఖాళీ స్థలం ఉన్నట్లయితే కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని, అందులో వీలైనన్ని ఆకుకూరలు పెంచేలా ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రక్తపోటు, మధుమేహం వ్యాధిగ్రస్తులకు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఉచితంగా మందులు అందిస్తున్న వివరాల గురించి తెలపండి. మారుతున్న జీవన శైలి, తగ్గిన శారీరక శ్రమ, ఆహారపు అలవాట్లతో చాలా మంది రక్తపోటు, మధుమేహం వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందుల కిట్ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని, దీనిని నివారించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేర్కొంటూ, జిల్లాలో మొత్తం 9,07,160 జనాభా ఉండగా అందులో 30 సంవత్సరాల పైబడిన జనాభా మొత్తం 4,73,268, ఇందులో రక్తపోటు వ్యాధిగ్రస్తులు 76,538 మంది, మధుమేహ వ్యాధిగ్రస్తులు 35,725 మంది ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని, ప్రభుత్వ ఆసుపత్రులలో గుర్తించిన 29,674 రక్తపోటు వ్యాధిగ్రస్తులు మరియు 14,475 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు మొత్తం 44,149 మందికి ఈ యొక్క అసంక్రమిత వ్యాధుల మందుల కిట్లని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు? ఆ వివరాలు తెలపండి. 2022-23 ఖరీఫ్ వానాకాలంకు సంబంధించి రైతుల నుండి వడ్లు కొనుగోలు చేయటకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ, జిల్లా రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయటకు ఐకేపీ పిఎస్సిఎస్ ద్వారా 159 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాలలో సరిపడా గన్ని సంచులు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా కూపన్లు తీసుకుని కొనుగోలు సెంటర్ కి తీసుకువెళ్లి విధంగా రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ఇదండి హన్మకొండ జిల్లా నుంచి శ్రీనివాసరావు గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.